హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ విత్ మనీ ఛానల్. టుడే వీ విల్ డిస్కస్ సిజిఎల్ 2023 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్ ద టాపిక్ ట్రైన్స్. సో విచ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ మెనీ థింగ్స్ ఆన్ దీస్ 2023 ప్రిలిమ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్. అండ్ ట్రైన్స్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ ద టాపిక్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్లో మనకి ట్రైన్స్ అనేది ఒక అప్లికేషన్ అనమాట. సో కాబట్టి మీకు టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ గురించి కొంత అవగాహన ఉంటేనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి అర్థమవుతాయి. The basic concept behind time, speed and distance is nothing but distance equal to speed into time or speed equal to distance by time. ఈ ఒక్క ఫార్ములాతోనే మనం అన్ని ఫార్ములా అన్ని ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్. వీ ప్రొవైడెడ్ సిజిఎల్ 2023 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ which was conducted in 39 shifts, that is 39 into 100, 3900 questions, and also CHSL 2024 which was recently happened, that is July lo jarigindi, July 1st week lo. So total 36 shifts lo jarigindi, so total 3600. Okay, so total ga ivanni questions amma 7500 questions ivi antana. Ee 7500 questions ante 75 tests kada avi. చాలామంది ఏం చేస్తారంటే, మీకు మోస్ట్ ఆఫ్ ది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎవరైనా అవ్వచ్చు అమ్మా, వాళ్ళు ఎంత బ్రాండెడ్ అయినా అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్నే వాళ్ళ మార్క్ టెస్ట్లో రిపీట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్. ఓకే, నేను 90% చెప్తాను నాకు తెలిసినంత వరకు. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్నే ఆ మార్క్ ఆ షిఫ్ట్లో ఉన్నవి, ఈ షిఫ్ట్లో ఉన్నవి ఇక్కడ ఇక్కడ తీసేసి మీకు మార్క్ టెస్ట్ రూపంలో పెడతారనమాట. సో మార్క్ టెస్ట్లో పెట్టి 75 టెస్ట్స్ పెట్టినప్పుడు ఎంత తీసుకుంటారు? డెఫినెట్గా చాలా ఎక్కువ తీసుకుంటారు. కానీ మనం వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ వెరీ వెరీ మినిమల్ అమౌంట్. ఓకే, వెరీ మినిమల్ అమౌంట్ తీసుకుంటున్నాం. ఓకే, అండ్ హియర్ వన్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్. ఫర్ సిజిఎల్ క్వశ్చన్స్కి ఆ ఫుల్ లెంత్ టెస్ట్తో పాటు టాపిక్ వైజ్ టెస్ట్, అంటే ఆ 3900 క్వశ్చన్స్ని టాపిక్ వైజ్ కూడా చేసి ఇవ్వడం జరిగింది. సో అట్లానే సిహెచ్ఎస్ఎల్ కూడాను ఇన్ ఫ్యూచర్ మనం చేసి ఈ కోర్సులో పెడతాము. సో డెఫినెట్గా ఈ కోర్సెస్ అనేవి ఎవరైతే సిజిఎల్ ఇప్పుడు అపియర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. సార్ సిజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సిహెచ్ఎస్ఎల్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనుకోవచ్చు. ఫర్ టైర్ 1 సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఇవన్నీ కూడాను ఒకటే లెవెల్, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి డెఫినెట్గా మీరు అన్ని మోడల్స్ కవర్ చేయాలంటే ఈ 75 టెస్ట్ రాశారనుకోండి, చాలా చాలా కవర్ అయిపోతాయి. ఓకేనా? So let's go back to the video. Trains nunchi basic ga manaku chaala takku questions vachayama. So just 9 or 10 questions vachayante, antha kinchi ekku em ledhu. So just avu chuddam ok sari. Let's see. Shatabdi express train covers 700 kilometers in 5 hours and another 1012 kilometers in 11 hours. Okay, what is the average speed of the train? So finally, what is the formula for average speed? It is equal to, what is the formula? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో మొత్తంగా ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 700 and 1012. సో టోటల్గా డిస్టెన్స్ ఎంత అమ్మా? 1712 కిలోమీటర్స్ ప్రయాణించింది. సో వాట్ ఈస్ ద టోటల్ టైం? టోటల్గా ఎంత టైం తీసుకుంది? ఇక్కడ 5 hours, ఇక్కడ 11 hours. సో టోటల్గా 16 hours తీసుకుంది. సో చెప్పండి, ఏమైనా క్యాన్సిల్ అవుతుంది? ఇది చూడండి, మనకి ఇక్కడ మీటర్ పర్ సెకండ్లో అడుగుతున్నారు, మనకి దేంట్లో వస్తుంది? కిలోమీటర్ పర్ అవర్. సో కాబట్టి ఇంటూ 5/18తో మల్టిప్లై చేయాలి, అవునా కదా? సో what is the multiplying factor if you want to convert from kilometer per hour to meter per second? 5/18. meter per second ni kilometer per hour lo marchalante 18/5 tho multiply cheyali. Okay na? So I hope all of you know this. So ikkada chudandi, 16 ones and 16 sevens ante 16 zero sevens. Okay, so inkemaina cancel avutunda? Avadu. Ante 107 into 5 ante 500, so 5 sevens 35 by 18. సో ఇదేం క్యాన్సిల్ అవ్వదు, కాబట్టి ఖచ్చితంగా డినామినేటర్లో 18 ఉండాలంటే ఓన్లీ ఆప్షన్ సి. కావాలంటే చూడండి, 29 18 9 and 13 by 18. సో సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకేనా? సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ వన్ కూడాను సేమ్ క్వశ్చనే, వేరే షిఫ్ట్లో వచ్చింది ఎగ్జాక్ట్గా. సో చూడండి, ఆప్షన్ సి ఇక్కడ కూడాను. ఓకే, సో అక్కడ ఇక్కడ ఆప్షన్స్ మారలేదు, ఏం మారలేదు. సో సేమ్ షిఫ్ట్, వేరే షిఫ్ట్లో ఇలాంటి క్వశ్చన్ కూడా వచ్చింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఈ ట్రైన్ 900 meter లాంగ్, ఈస్ రన్నింగ్ ఎట్ 108 kilometer per hour. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు క్లియర్ ఏ 900 meter లాంగ్ ప్లాట్ఫామ్ కంప్లీట్లీ? సో ఇఫ్ ద లెంత్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 900 అండ్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ 900, సో చెప్పండి టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ.
వాట్ ఈస్ ద డిస్టెన్స్ ద టోటల్ డిస్టెన్స్ ఇట్ ఈస్ కవర్ ఇట్ విల్ కవర్ ఇట్ హ్యాస్ టు కవర్ ఈస్ ట్రైన్ లెంత్ అండ్ ఆల్సో ప్లాట్ఫామ్ లెంత్. సో 900 ప్లస్ 900 ఎంత? 1800. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్? 108. ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. సో కాబట్టి మనం మీటర్ పర్ సెకండ్, సెకండ్స్లో కదా అడుగుతున్నాడు వాడు, 5 మీటర్లో ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. సో 18 ones 18 6, అంతేనా? 6 ones 6 threes, 5 ones 5 60s. సో 60 seconds ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. 2 trains P and Q ఆఫ్ లెన్స్ 320 540 respectively are running in the same direction on parallel tracks at 108 and 144 km per hour respectively. How much time will the trains take to cross each other completely? So chondi ivi elan direction lo ni idu oka direction ela velthundi, same ade direction lo inkoti velthundi. Okay, oka speed 108 inkoti 144. So same direction lo velinappudu time taken to cross each other, okay, is t equal to sum of the lengths of the trains 320 plus 540 by relative speed. సేమ్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? డిఫరెన్స్ అవుతుంది. 144 - 38 108 అంటే 36 కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి 5/18తో మల్టిప్లై చేద్దాం. 18 ones 18 twos. 320 + 540 అంటే ఎంతమ్మా? 860/2, అంతేనా? 860/2 × 5 అంటే, సారీ, 10. 5 అవుతుంది కదా, సో బై 10. 860/10 అంటే ఎంతమ్మా? 86 seconds. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఏ ట్రైన్ ట్రావెలింగ్ అట్ 70 km/h క్రాసెస్ ఎనదర్ ట్రైన్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డిరెక్షన్ అట్ 34 km/h ఇన్ 25 seconds. వాట్ ఈస్ ద కంబైన్డ్ లెంత్ ఆఫ్ బోత్ ద ట్రైన్స్? సో ఇందాక ముందు చేసిన దాంట్లో మనం ఏదైతే కంబైన్డ్ లెంత్ ఆఫ్ ద ట్రైన్స్ ఇచ్చాడు, ఇది కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు టైం ఇచ్చేసాడు, వెలాసిటీ ఇచ్చేసాడు. ఏముందమ్మా? చాలా సింపుల్. సో కంబైన్డ్ లెంత్ ఆఫ్ ద ట్రైన్స్ L = L1 + L2 = టైమ్ ఇంటూ రిలేటివ్ స్పీడ్ అనమాట. ఓకే, టైం ఎంత? 25 సెకండ్స్. రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? డిఫరెన్స్ ఆఫ్ ది స్పీడ్స్. 70 - 34 ఎంత? 36. కానీ ఇది కిలోమీటర్ పెర్ అవర్లో ఉంది. సో మీటర్ పెర్ సెకండ్లో కావాలంటే 5/18తో మల్టిప్లై చేస్తాం. 18 ones 18 twos. So 25 × 5 × 2 = 10. So 250 meters is the total combined length of the, అర్థమైందా? So this is the problem. Next, sixth one చూడండి. 2 trains of length 130 and 120 are running on the parallel lines in the same direction at a speeds of 40 and 50 respectively. In how much time will they pass each other? Same model. So parallel lines in the same direction. So time t equal to sum of the lengths of the train 130 plus 120 250 by same direction kaabati difference of the speeds 50 - 40 ante 10 kilometer per hour lo undi. So meter per seconds ante 5/18. Okay, so 10 cancel, 5 ones 5 fives. Ee 18 pai kelindi, 5 into 18 ante 90 seconds. Option d is the correct answer. Okay, next, seventh one chundi. S1 and S2 are two stations which are 195 kilometers apart. So ikkada S1 undi, ikkada ekkado S2 undi. Distance entamma? 195 kilometers. A train starts from S1. Oka train ikkada start ayyindante entaki? 4 ki. Okay, and move towards S2 at the speed of 65 km/h. Gantaki 65 kilometers speed tho velthundi. ఎనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ S2 ఎట్ 5 PM. ఇది 5 PM కి. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ S1 నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ 5 PM కి ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఫర్ సపోజ్ ఈ పాయింట్కి వచ్చింది అనుకుందాం, ఓకే, ఎక్స్ అనే పాయింట్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఎంతమ్మా? గంట. 4 PM - 5 PM ఎంత? గంట కదా. ఈ గంటలో ఇది ఎంత స్పీడ్ వెళ్తుంది? 65 స్పీడ్ వెళ్తుంది. సో 65 కిలోమీటర్స్ కవర్ చేసేసింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఎంత? ఎక్స్కి S2కి డిస్టెన్స్ 195 - 65 అంటే 130 కిలోమీటర్స్, అంతేనా? ఓకే, అండ్ మూవ్ టువర్డ్స్ S1. ఈ S2 నుంచి స్టార్ట్ అయింది ఎంత స్పీడ్ వెళ్తుందంట? 35 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది. ఎట్ వాట్ టైమ్ విల్ ద టూ ట్రైన్స్ మీట్? ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు రెండు ఒకే టైంకి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇది 4 గంటలు. ఇప్పుడు బేసిక్గా మీకు అందరికీ ఫార్ములా తెలుసు, t = డిస్టెన్స్ / స్పీడ్ అని, రిలేటివ్ స్పీడ్.
డిస్టెన్స్ అందరూ చాలామంది ఇక్కడ 195 కిలోమీటర్స్ వేస్తారు, తప్పు. 195 వేయకూడదు, 130 వేయాలి. ఎందుకంటే 5 PM కి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసిందో అక్కడి నుంచి మనం తీసుకోవాలన్నమాట. సో t ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ దోజ్ టూ పాయింట్స్ బై స్పీడ్, రిలేటివ్ స్పీడ్. ఆ దోజ్ టూ పాయింట్స్ చూసారా, ఆ టూ పాయింట్స్ అనేవి ఎలా ఉండాలంటే 5 PM కి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, సేమ్ టైంకే ఈ 5 PM కి ఇది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి. ఓకే, అందువల్ల డిస్టెన్స్ మనం ఎంత తీసుకుంటాం, 130, అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది స్పీడ్స్. సో 65 + 35 అంటే ఎంతమ్మా, 100 × ఇంకేం చేయక్కర్లేదు ఎందుకంటే కిలోమీటర్ పర్ ఆర్లో, ఆర్లోనే ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో 130/10 అంటే ఎంత, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 13/10. 13/10 అంటే ఎంతమ్మా, 13/10 అంతేనా. 3/10 అంటే మినిట్స్లో మార్చండి, 10/6 1 hr 18 minutes. ఎప్పుడు, 5 గంటల నుంచి 1 hr 18 minutes తర్వాత, అంటే 5 PM కి 1 hr 18 minutes కలపండి, ఎంత అవుతుంది అప్పుడు, 6 18 PM. 6 hrs 18 minutes కి అది కలుస్తుంది, అంటే 6 18 PM కి ఆ రెండు ఒకదానికొకటి మీట్ అవుతాయి. ఓకేనా, సో ఆల్ ఆఫ్ యూ క్లియర్? 7th క్వశ్చన్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th వన్ చూడండి. 8th వన్, రాజధాని ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆఫ్ లెంత్ 108 meters ఇస్ రన్నింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 128 km/h, అండ్ అనదర్ ట్రైన్ ఆఫ్ లెంత్ 148 meters ఈజ్ స్టాండింగ్ ఎట్ ద స్టేషన్, ఒక ప్లాట్ఫామ్ దగ్గర ఒక స్టేషన్లో ఆగి ఉంది. ఇన్ వాట్ టైమ్ విల్ ద రాజధాని ఎక్స్ప్రెస్ క్రాస్ ది అదర్ ట్రైన్? అదర్ ట్రైన్ క్రాస్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి, టీ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది టోటల్ లెన్స్ ఆఫ్ ది ట్రైన్స్. 108 + 148 ఎంతమ్మా, 256. ఆగి ఉన్న ట్రైన్కి మనం స్పీడ్ ఏం తీసుకోమేం కదా, అలా స్టేషనరీలో ఉంది, మూవ్ అవ్వట్లేదు, కాబట్టి రిలేటివ్ స్పీడ్ అని తీసుకోకూడదు. ఓకే, దాని స్పీడ్ 0 ఇంకా. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద రాజధాని? అదే మూవ్ అవుతుంది కాబట్టి 128. సెకండ్స్లో అడుగుతున్నాడు కాబట్టి 5/18. ఓకే, 128 ones 128 twos. 18 రెళ్ళు ఎంతమ్మా, 36/5. సో 5 7s అండ్ అంతేనా, 5 7s 20 5 7 35 అండ్ 0.2 7.2 seconds. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 9th వన్, ఏ 250 meters లాంగ్ ట్రైన్ ఈస్ రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 125 km/h. What is the time in seconds in which it will pass a man who starts from the engine running at the speed of 17 km/h? మనిషి ఇప్పుడు అలా నిల్చోలేడు, వాడు కూడా మూవ్ అవుతున్నాడు. ఓకే, ఎలాంటి డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు, ఇన్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ దట్ ఆఫ్ ట్రైన్. ట్రైన్ ఎటువైపు మూవ్ అవుతుందో అదే డైరెక్షన్లో అవుతున్నాడు. సో వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ అండ్ మ్యాన్, డిఫరెన్స్ ఆఫ్ దోస్ టూ స్పీడ్స్. ఓకే, సో ఏం చేయాలి ఇప్పుడు, టీ ఈక్వల్ టు డిస్టెన్స్. మనిషి యొక్క లెంత్ ఏమి ఉండదమ్మా, దాన్ని నెగ్లిజిబుల్, అందుకే నాకు తీసుకోము, ఓన్లీ ట్రైన్ లెంత్ మాత్రమే తీసుకుంటాం, 252 బై రిలేటివ్ స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ అండ్ ట్రైన్, 125 - 17 అంటే 108 ఇంటూ 5/18తో మల్టిప్లై చేయాలి, బికాస్ మీటర్ పర్ సెకండ్లో కావాలి కాబట్టి. సో చూడండి ఎంత వస్తుంది ఇక్కడ, 18 ones 18 6, 6 1 6 4 24, 6 12 12 42/5 అంటే 5 8s 5 4s, 8.4 seconds. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ అంతేనా, ఇంకా క్వశ్చన్స్ వచ్చాయి మనకి, 9 క్వశ్చన్స్. సో ఓన్లీ 9 క్వశ్చన్స్ వచ్చాయి, కానీ మిగతా చాలా క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవే రిపీటెడ్లో ఇచ్చాడు అనమాట. సో ఒక్కొక్కసారి షిఫ్ట్లో అలా క్వశ్చన్స్ అవుతుంటాయి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, లైక్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ హియర్ ఆల్సో వీఆర్ గెటింగ్ సేమ్ మోడల్స్. సో ట్రైన్స్లోని వీటన్నిటిలో కూడాను సేమ్ మోడల్స్ ఉంటాయి. టైర్ 2లో కొంచెం మీకు ఎక్కువ లైన్స్ ఉన్న క్వశ్చన్స్ రావచ్చు, కానీ అక్కడ కూడాను కాన్సెప్ట్ ఈజ్ సేమ్. సో బేసిక్ కాన్సెప్ట్ అనేది ఉంటుందన్నమాట ట్రైన్స్కి కానీ బోట్స్ అండ్ స్ట్రీమ్స్కి. ఇవి నేర్చుకొని అప్పుడు మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ సమ్ ఫార్ములాస్ ఆల్సో, కొన్నిటికి ఫార్ములాస్ ఉంటాయి, వీలైతే ఆ ఫార్ములా గుర్తుంచుకున్నారనుకోండి ఇంకా ఫాస్ట్గా చేస్తారు. ఓకే, బట్ బిఫోర్ రిమెంబరింగ్ ద ఫార్ములా, ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఫస్ట్. ఓకే, అది కనుక అర్థం చేసుకుంటే తర్వాత మీరు మోడల్స్ అన్నీ కూడా ఈజీగా చేయొచ్చు. ఓకేనా, సో ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దీస్ సెషన్స్, అండ్ విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జాయిన్.